నమస్కారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఒక కొత్త టెక్నాలజీ మూవీ త్రీ డి టెక్నాలజీతో వస్తుందండి అదే మన యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ మరి అల్లర్ నరేష్ గారు అలాగే శ్యామ్ గారు రాజు సుందరం గారు వైభవ్ గారు ఈ కాంబినేషన్లో మన ప్రముఖ నిర్మాత అనిల్ శంకర్ గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నటువంటి మూవీ యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ త్రీ డీ టెక్నాలజీతో అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి మనందరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టా ఎప్పుడూ కొత్త ధనాన్ని ఆహ్వానించే ఒక విశిష్ట వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మన యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ లాంచ్ కాబోతోంది మరి ఆ విశిష్ట వ్యక్తి ఎవరో మీరు గెస్ట్ చేయగలరా మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించినటువంటి అద్భుతమైన కథానాయకులు సూపర్ స్టార్గా మనందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహా వ్యక్తి పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారు నమస్కారం సార్ కృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు మన యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ లాంచ్కోబోతోంది ఎందుకంటే కృష్ణ గారు అంటేనే ఎప్పుడు కొత్తదనానికి ఆహ్వానం చెబుతూ ఉంటారు సార్ మీ ద్వారానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి సెవెంటీ ఎంఎంని మీరు ఇంట్రడ్యూస్ చేశారు సిక్స్ ట్రాక్ సౌండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మీరున్నారు అంటే చాలు ఏదో ఒక కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు అభిమానులు అప్పుడు మీరు ఫేస్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ పిక్చరే నాతో కలర్లో తీశారు అది ఫస్ట్ సోషల్ కలర్ పిక్చర్ ఇన్ తెలుగు తర్వాత మూడో విచిత్రంగా గూటచారి వన్ వన్ సిక్స్ అది ఫస్ట్ జేమ్స్ బాండ్ పిక్చర్ తర్వాత మోసగాళ్ళకి మోసగాడు ఫస్ట్ కౌబాయ్ పిక్చర్ కలర్లో తీసాం ఆ తర్వాత ఫస్ట్ సినిమా స్కూప్ అల్లూరు సీతారామరాజు ఫస్ట్ సెవెంటీ ఎంఎం సింహాసనం అలాగా టెక్నికల్గా ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్కి కొత్త దానాన్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ మరి ఒక్కొక్క టెక్నాలజీని మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరే మీరేమైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు అంటే ఫస్ట్ సినిమాస్కోప్ ఆ రోజుల్లో రెండే లెన్సులు ఇండియాలో ఉన్నాయి పకిజా సినిమా తీశారు కమలామరాజు గారు బాంబేలో ఆయన దగ్గర ఉన్నాయి రెండు లెన్సులు మేము అడిగితే నాకేం యూజ్ లేదు ఇప్పుడు నేను సినిమా తీయట్లేదు మీకు కావాలంటే తీసుకెళ్ళండి అని ఇచ్చాడు మాకు ఆ రెండు లెన్సులతో సినిమా మొదలు పెడితే ఫస్ట్ డే తీసిందంతా బ్లర్ అయ్యి అవుట్ వచ్చింది ఏంటిది ఇలాగ వచ్చింది మరి లెన్సులు పకిజా అంత బాగా తీశారు మనకు ఎందుకు ఇలాగైంది అంటే ప్రతి షార్ట్కి క్యాలిబ్రేట్ చేయాలి షార్ట్ ఎండ్ అయినాక లెన్సు కరెక్ట్గా ఫోకస్లో ఉందా లేదా అని క్యాలిబురేట్ చేయాలి అది బాంబే నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అలాగే మేము ప్రతి షార్ట్ షార్ట్ కట్ అనగానే లెన్స్ని క్యాలిబురేట్ చేసి చాలా స్ట్రెయిన్ అనుభవించాం ఆ సినిమా తీయటానికి దానికి బ్రహ్మాండమైన క్వాలిటీ వచ్చింది ఇప్పటికీ ఎన్ని యారీఫ్లెక్స్ కెమెరాలు వచ్చినా ఆ లెన్సులో ఉన్న క్వాలిటీ ఆ కలర్సు ఇప్పుడు వచ్చే సినిమాల్లో కనపడవు సార్ మరి ఫస్ట్ టైం సినిమా స్కోప్ మీరు అందించినప్పుడు మీకు ఎవరి నుంచి అయినా సపోర్ట్ ఉందా సరే ఎంకరేజ్మెంట్ ఎవరిది లేదు నా నాకు నేనే డిసైడ్ చేసుకుని మా కెమెరామెన్తో డిస్కస్ చేసి స్వామి గారి కెమెరామెన్ను అండ్ కాన్ఫిడెంట్గా డెఫినెట్గా మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలము అని ఆయన ప్రామిస్ చేశాడు డెనెట్గా ఆయన చెప్పినట్టుగానే మంచి క్వాలిటీ ఇచ్చాడు ఓకే అంటే ఎవరైనా మిమ్మల్ని వెనకడుగు వేయించేలా మాట్లాడడం అంటే తెలుగులో ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ని యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ అప్పట్లో ఏంటంటే ఒక ఇబ్బంది థియేటర్స్లో ఎక్కువ సినిమాస్కోప్ లెన్సులు ఉండేవి కావు దానికి మనం ఆల్టర్నేటివ్ అని ఆలోచించుకుని ప్రతి ప్రింట్కి ఒక సినిమాస్కోప్ లెన్సులు మనమే థియేటర్కి సప్లై చేసి మన సినిమా ఆడించుకున్నాం ఆడించుకోవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే మొట్టమొదటిసారిగా తెలుగులో కౌబాయ్ ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు జేమ్స్ బాండ్ ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే కొత్తదనం పట్ల ఇంత ఆసక్తి ఎందుకని మీకు ఎప్పుడు మొదటి నుంచి ఏదో ఒకటి ఇప్పుడు మేము తీస్తున్న సినిమాలు పద్మాలయలో కానీ విజయకృష్ణలో కానీ మీరు చూస్తే సినిమా సినిమాకి సంబంధం ఉండదు ఫస్ట్ పరీక్ష తీసాం లేడీస్ ప్రాబ్లం ఆ పిక్చర్ సెకండ్ మోసగాడు మోసగాడు కోబాయ్ ఆ థర్డ్ ప పన్నెంట్ కాపురం ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామాతో ఒక లేడీ రెవెన్యూ కూడా యాడ్ అయి ఉంటుంది జమన్ గారి క్యారెక్టర్ అందులో ఆ తర్వాత మల్టీస్టార్ చేసిన సినిమాసులు తీసాం ఆ తర్వాత సీతారామరాజు తీసాం ఇలా మీరు చూస్తూ పోతే ఒక సినిమాకు ఒక సినిమాకి సంబంధం ఉండదు ఒక సినిమా సక్సెస్ అయింది కాబట్టి అదే ప్యాటర్న్లో ఇంకో సినిమా తీయాలని మేము ఎప్పుడు ప్రయత్నించలా అలాగే అల్లూరి సీతారామరాజు ఆ సినిమా తీసినప్పుడు అందులో చూపించిన కొత్తదినం గురించి ఒకసారి మాతో మెమరీస్ని షేర్ చేసుకుంటారు అంటే ఒకే సింగిల్ షెడ్యూల్లో చింతపల్లి అడవుల్లో దీశమాపించారు ఆ రోజుల్లో చింతపల్లి అడవుల్లో ఉండటానికి ఇప్పుడంటే గవర్నమెంట్ పున్నమే హోటల్స్ తర్వాత కొంత రిసార్ట్స్ కూడా కట్టారు ఆ రోజున ఏమీ లేవు మాకు వెంగళార హెల్ప్ చేశారు వెంగళరారు సీఎంగా ఉన్నారు ఆ రోజున పోలీస్ హెల్ప్ కూడా ఇచ్చారు ఆర్మీగా యాక్ట్ చేయడానికి పోలీసులు కూడా మన మామూలు వాళ్ళు జూనియర్ ఆర్చిస్ని పెడితే అంత పర్ఫెక్ట్గా చేయలేదు అందుకని వెంగళవరిని అడిగితే ఆర్మీ కూడా ఫారెస్ట్లో మాకు ప్లేస్ ఇచ్చి మేము క్యాంప్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా ఆయన అవకాశం కల్పించారు అలాగా నలభై ఐదు రోజులు పైగా డిసెంబర్లో వెళ్ళాం డిసెంబర్లో చింతపల్లి అడవుల్లో ఆ రోజున ఎంత విపరీతమైన భయంకరమైన ఉంటుంది మార్నింగ్ నైన్ వరకు సూర్యుడు కనిపించేవాడు కాదు ఫాగ్ ఉండేది నైన్ థర్ నైన్ నైన్ థర్టీ తర్వాతే షూటింగ్ మొదలయ్యేది అది కంటిన్యూస్గా అలాగా మారిపోయిగా నాకు బాడీ గెటప్ ఆ తల్లిలో చాలా కష్టపడే సినిమా తీసాం ఆ రోజుల్లో అంటే మీరు హీరోగా అంటే అద్భుతమైన నటుడుగా అందరికీ దగ్గరయ్యారు మీ వాయిస్ విన్నారంటే చాలు చాలా స్ట్రాంగ్ వాయిస్ డైలాగ్ డెలివరీలో వైవిధ్యం కనిపించేది అటు డైలాగ్స్తో యాక్టింగ్ పరంగా అందరినీ ఆకట్టుకున్నారు మరి మీరెందుకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండింది అప్పుడు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి వీటన్నింటి గురించి తెలుసుకొని ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని అది డెఫినెట్గా మెడ్రాస్లో ఉన్నాం కాబట్టి హాలీవుడ్లో ఏమీ రిలీజ్ అయినా మెడ్రాస్లో రిలీజ్ అవుతుండే సినిమాలు దాన్ని బట్టి ఎప్పుడైనా సినిమాకి బర్త్ ప్లేస్ హాలీవుడ్డే ఏ కొత్త టెక్నిక్ స్టార్ట్ అయినా అక్కడే స్టార్ట్ అవుతుంది అక్కడ తీసిన సినిమాలన్నీ మెడ్రాస్లో రిలీజ్ అవటం వల్ల మనకు ఆ అడ్వాంటేజ్ ఏది ఏ కొత్తదనం పెట్టడానికి ఒక ఇన్స్పిరేషన్ టెక్నికల్గా ఇంత నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది సార్ ఆ పట్టు ఎలా సాధించారు ఎక్స్పీరియన్స్ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అంతా అబ్జర్వేషన్ ఎక్కువగా ఉండేది మరి అప్పటి నుంచి అలాగే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మీరు మార్పులు గమనిస్తూనే ఉన్నారనుకుంటాను వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ టెక్నికల్గా చాలా మార్పులు వచ్చినాయి చాలా బాగా తీస్తున్నారు యంగ్స్టర్స్ చాలా రిస్క్ తీసుకుని కూడా ఫైట్స్ డ్యాన్స్లు చాలా బాగా చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి సినిమాలు ఇప్పుడు ఓకే మరి ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ప్రతిదీ సక్సెస్ సాధించారు సక్సెస్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ సక్సెస్ అంటే బయట నాతో తీసే ప్రొడ్యూసర్లు ఇప్పుడు మేము మీరు అబ్జర్వ్ చేస్తే పన్నెండు కాపురం రోజుల్లో నాతో బయట బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లే తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లు అది ఐదు లక్షలు ఆరు లక్షలు నాలుగు లక్షలు అట్లా తీసేవాళ్ళు మేము పన్నెండు కాపురం ఆ రోజుల్లో కలర్లో పద్నాలుగు లక్షల్లో తీసాం అంటే బడ్జెట్ వైజు డబల్ కంటే ఎక్కువ మనం బయట యాక్ట్ చేసే సినిమాలు అలాగే నాకు ఆర్టిస్ట్గా స్టేచర్ పెంచింది ఎక్కువగా నా సొంత సినిమాలే సూపర్ అలాగే నిర్మాతలకి అతి దగ్గరైన మంచి హీరో ఎందుకంటే ఒక చిత్రం పొరపాటున కొంచెం సక్సెస్ రేట్ తగ్గింది అనుకుంటే మరొక చిత్రం వెంటనే మీరు వారికి ఫ్రీగా నటించి ప్రొడ్యూసర్స్ని బాగా ఎంకరేజ్ చేసేవారు ఈ రోజుల్లో కొంచెం అలాంటి పరిస్థితి తగ్గిందని చెప్పొచ్చు మరి దూకుడు లాంటి హిట్నిచ్చారు మహేష్ బాబు గారికి అనిల్ శంకర్ గారు వారిప్పుడు మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేస్తూ ఇలా త్రీ డి టెక్నాలజీని తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ త్రీ డి టెక్నాలజీలో తీసిన వారు తీసిన సాంగ్స్ నేను చూశాను చాలా బాగున్నాయి టెక్నికల్గా చాలా మామూలు టేకింగ్ కానివ్వండి లొకేషన్ సెలెక్షన్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి అంటే పబ్లిక్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనిపిస్తుంది మీకు డెఫినెట్గా బాగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇతర భాషల్లో మనం చూసాం సార్ త్రీ రావడం ఇప్పటివరకు మీకు నచ్చిన త్రీ డీ మూవీ ఏదని చెప్తారా అవతార్ చాలా 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 బాగుంది త్రీ డీ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఆ పిక్చర్లో ఓకే మరి ఈ స్క్రీన్ ద్వారా మీరు అనిల్ గారికి ఏమైనా సజెషన్స్ ఇస్తారా త్రీడీ మూవీ తీస్తున్నారు కాబట్టి త్రీడీ మూవీ నంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ ఉన్నాయి డీలో కూడా కొన్ని ప్రింట్స్ చేస్తామని చెప్పారు ఇందాక త్రీడీలో డెఫినెట్గా ఈ పిక్చర్కి లాంగ్ రన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ మూవీలో త్రీడీ ఎఫెక్ట్లో రాఘవేంద్రరావు గారి సాంగ్స్ చూడబోతున్నాము అన్నింటినీ అంటే కొన్నింటినీ జాయిన్ చేసి విజువల్గా అందించబోతున్నారు అందులో మీ సాంగ్స్ అంటే విజువల్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి టేకింగ్ కానీ అలాంటి ఒక సాంగ్ అంటే విజయశాంతి గారు మీరు మీ ఫొటోస్తో మీరు మధ్యలో వస్తు ఈ గాలిలో అనే సాంగ్గా దానికి ఓకే సో మరి ఇంకా ఎలాంటి టెక్నిక్స్ని అప్డేట్ చేసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం ఇంకా కొత్త టెక్నిక్ ఏమైనా హాలీవుడ్లో వస్తే మనం దిగచ్చు ఓకే మరి ప్రొడ్యూసర్గా సక్సెస్ సాధించిన అనిల్ గారిపై దర్శకుడిగా బాగా న్యాయం చేయగలరనే నమ్మకం మీకుందా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉపయోగిస్తుంది డైరెక్టర్కి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లేకుండా అలాగా తెలుగు తమిళ్ డబుల్ వర్షన్ ఒకసారి ఎవరు ప్లాన్ చేయరు డెఫినెట్గా కాన్ఫిడె కాన్ఫిడెన్స్తోనే తీసుంటారు బాగుంటుందని సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ గాలిలో సాంగ్ పిక్చరైజేషన్ దాని గురించి ఒకసారి ఆ మెమరీస్ షేర్ చేసుకుంటారా సార్ అది ఊటీలో రెండు లొకేషన్లలో తీశారు ఓల్డ్ మైసూర్ రోడ్డు హంసాశ్రమంలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ ఈ రెండు లొకేషన్లలో తీశారు చాలా బాగా తీశారు గారు అంతకుముందు అలాంటి పాట ఏ సినిమాలోనూ లేదు అదే నా రాఘేంద్ర ఎప్పుడు కొత్త కొత్తవి ట్రై చేస్తుండేవాడు ఆ రోజుల్లో పాటలన్నీ ఒక సినిమాలో బిందెలు పెట్టి ఒక సినిమాలో కుండలు పెట్టి ఇలా ఒకటి కాదు ఏదో ఒకటి కొత్తదనం చూపెట్టాలి అనే తపన అతనిలో ఎక్కువగా ఉండేది ఓకే సార్ మరి ఇప్పటివరకు మీరు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నికల్ వ్యాల్యూస్లో ఈ టెక్నాలజీలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది ఎక్కువ సింహాసనం అప్పుడు సిక్స్ ట్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా ఎప్పుడు మిక్సింగ్ మా అయితే వారం రోజుల్లో అయిపోయేది అది వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది మిక్సింగ్ ఇలాంటి ఇబ్బందులన్నీ ఎందుకు వేరే మూవీస్ చేద్దాం అనే ఆలోచన అప్పుడు ఆ రోజుల్లో కలర్ ప్రింట్ థర్టీ థౌసండ్ ఉండేది సెవెంటీ టూ లాక్స్ అటు బడ్జెట్ ఎక్కువ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి అంటే మీరు యాక్టింగ్ పరంగానే కాకుండా ఇవన్నీ వర్క్ చేయాలి ఆ తర్వాత అన్నపూర్ణ పిక్చర్ ఏదో ఒక పిక్చర్ రాఘవేంద్రరావు రెండు ప్రింట్లు తీశాడు సెవెంటు ఎంఎం మేము సామ్రాట్ కూడా రెండు ప్రింట్లే తీసాం ఇది సింహాసనం అప్పుడు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మాకు ఆరు థియేటర్లు దొరికినాయి ఆరు ప్రింట్లు తీసాం హిందీ కూడా ఆరు ప్రింట్లే తీసాం తర్వాత తమిళ్లో పిక్చర్ తీసాం మావేర నన్ను రజనీకాంత్ అది కూడా సెవెంటే చేసాం ఎప్పుడైనా ముందు భయం వేసేదా సార్ అంటే పెట్టిన బడ్జెట్ మళ్ళీ తిరిగి వస్తుందా అని లేదంటే ఈ ప్రయోగాలు ఎందుకు అని వెనకడుగు వేయడం అలా ఫస్ట్ మనకు వస్తుంది హిట్ అని ఓకే అండ్ విజయ నిర్మల్ గారు ఎలా సపోర్ట్ చేసేవారు అంటే కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వద్దు ఎందుకు ఇలాంటి రిస్క్ అని సపోర్ట్ ఇస్తూ ఉండేవారు ఓకే మరి ఇప్పుడు యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో అల్లర్ నరేష్ గారు మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు అంటే మొత్తం నలుగురు హీరోస్ చేస్తున్నారు మరి నరేష్ గారు అనగానే కామెడీ గుర్తొస్తుంది యాక్షన్ని కామెడీతో మిక్స్ చేసి త్రీడీ ఎఫెక్ట్లో అందించబోతున్నారు ఈ మూవీని ఈ మూవీ ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇంతకు ముందంతా కామెడీగానే నరేష్ని చూస్తున్నారు ప్రేక్షకులు ఈసారి ఇది ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మిక్స్ అయితే నావెల్టీ అవుతుంది డెఫినెట్గా బాగా రిసీవ్ చేసుకుంటారు ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఫోర్టీన్ రీల్స్కి మహేష్ బాబు గారన్నా ఘట్టం లేని ఫ్యామిలీ అన్న ప్రత్యేకంగా కృష్ణ గారి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం వారికి మీపై ఉన్న అభిమానానికి మీరు ఏమంటారు సార్ అంత అభిమానం చూపిస్తున్నారు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అనిల్ గారు చికాగోలో కలిశారు అప్పుడే ఆయన మా ఒక గట్టు నిద్రపెట్టి మమ్మల్ని అక్కడ అందరికీ పరిచయం చేసి అప్పటి నుంచి పరిచయం ఆయన అలాగే ఇక్కడ బయట ఎక్కడ చూసినా మహేష్ 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 అంటూ కొత్త రకమైన ఫీల్డ్లోకి వెళ్తూ అందరూ అంటే మేము అందరూ చాలా ఇష్టాన్ని చూపిస్తున్నాం మహేష్ బాబు గారు అంటే చాలా అభిమానం ఈ అభిమానాన్ని చూస్తుంటే లేదంటే టీవీలో ఇలాంటి అభిమానులు మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ మొన్న కూడా చాలా మంది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటారు మహేష్ షూటింగ్ పెట్టండి మహేష్ షూటింగ్ ఎక్కడ ఉంటుంది అని ఎప్పుడు రెండు నెల నెలకోసారి నెలకి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మామూలుగా డాక్టర్సు జడ్జెస్ ఇలాంటి వాళ్ళు కూడా మా పిల్లలు అడుగుతున్నారు మా మనలు అడుగుతున్నారు మా వేసు పెట్టండి అని మనకు ఫోన్లు చేస్తుంటారు ఓకే అలాంటి అభిమానం ఇదే ఏకే ఎంటర్టైన్మెంట్స్ కానీ లేదా ఫోర్టీన్ రీల్స్ బ్యానర్లో కానీ మీరు మహేష్ గారు కలిసి యాక్ట్ చేస్తే మాకు చూడాలనుంది మీరేమంటారు సార్ సబ్జెక్ట్ దొరకాలి కదా సబ్జెక్ట్ దొరికితే ఆలోచిస్తారు